నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న విశాఖ ఎన్టీఆర్ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుకి నిరసన తెలిపారు. 2016 జీవో ప్రకారం 18000 రూపాయలు జీతం ఇవ్వవలసి ఉండగా కేవలం 6000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీతం కూడా గత 4 నెలల నుండి రావడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి సమస్యలతో పాటు అప్పుల బాధలు పడలేకపోతున్నామని స్థానిక ప్రజా ప్రతినిధులు అయినా మా మొర ఆలకించాలని వాపోయారు. కాంట్రాక్టర్ నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగా జీతం చెల్లించేటట్లు చేయాలని కోరారు. డీసీహెచ్ డాక్టర్ లక్ష్మణ్ రావు శుక్రవారం ఎన్టీఆర్ ఆసుపత్రికి విచ్చేసిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్య గురించి మాట్లాడుతూ కాంట్రాక్టర్ బిల్ పాస్ అవ్వకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నామని తాము అప్పులు పాలయ్యామని కేవలం ఒక నెల జీతం మాత్రమే ఇవ్వగలరని చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రావణ్ కుమార్, సిపిఎం నాయకులు బాలకృష్ణ, మల్ల సత్యనారాయణ, కార్మికులు రేవాడ వెంకటలక్ష్మి, జి ఝాన్సీ, నోకరాజు, సన్యాసమ్మ, వి పోలారావు, చినపోలారావు, ఎస్ సంతోష్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఫస్ట్ పనికొచ్చినప్పుడు 750 రూపాయలు చేతం మాకు 750 రూపాయల నుంచి చేస్తున్నాము. అయినా మాకు గుర్తుకు లేదు ఇంకో జీతాలు ఇస్తారని వచ్చిన బాగుంది జీతాలు ఇవ్వట్లేదు. ఇంకోపోతే మేము నా పాప హ్యాండికాపం ఐదు రోజులు నేను తెచ్చుకోలేక నా పాపకి వైద్యం చేయించలేకపోయాను. చూడాల అప్పు ఎక్కడ అడిగినా 10 రూపాయలు ఎవరిస్తారండి? 6000 జీతం మంది అప్పుడు ఎవరు చెప్తారండి మాకు? 6000 జీతం రూపాయలు జీతాలు పంచుకోవాలి పనులు చెప్పి ఇది బాగలేదు అది బాగలేదు అంటారు. ఏమన్నా మేము రాస్తామంటారు, ఏమన్నా పనులు తీసేస్తామంటారు. ఈ 6000 జీతానికి జీతం మాకు మాకు రావాల్సింది ఉన్నది తెప్పించాలని మాకు కోరుతున్నాం. జీతాలు ఇప్పుడు నుంచి కూడా ఈ 4000 జీతాలు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ ఈ శానిటేషన్ వర్కర్స్కి సర్వీస్ రావట్లేదు. కూడా ప్రతిసారి కూడా శాలరీస్ రాలేదని చెప్పేసి నేను వీళ్ళ తాలూకా స్టేట్ లెవెల్లో కాంట్రాక్టర్స్తో మాట్లాడుతున్నాను. కమిషనర్ కూడా తెలియజేసింది. కాంట్రాక్టర్స్తో చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు నేను ఇప్పుడు ఏవి కూడా బిల్స్ ఏమి అవ్వట్లేదండి. మాకు మార్చి వరకు కాంట్రాక్ట్ ఉంది. మార్చి వరకు కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ మాది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా బిల్స్ గట్ర వేసిన తర్వాత పెరిగిన శాలరీస్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. గవర్నమెంట్ అంత పెట్టింది. మేము హెల్త్ మినిస్టర్ గారిని కలిసాను, తర్వాత కమిషనర్ ఫ్యామిలీ పాస్ పెట్టాను. తర్వాత మన కమిషనర్ గారు ఆల్రెడీ ఏపీపీ కమిషనర్ గారు ఎప్పుడు ఏమైనా అనేది బిల్ పెట్టేస్తాను. నేను కమిషనర్ గారు 12 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాను. 3000 నుంచి 6000 వచ్చే వరకు చేశాను. 3000 నుంచి చేసినప్పుడు 4 నెలల జీతం లేకపోతే ధర్నా చేస్తే, ఇదే ధర్నా చేస్తే మాకి 3 రోజుల్లోని అందరూ సూపర్నెంట్ మేడములు, ఆర్ఎం సార్, డిఎస్సి సార్ వీళ్ళందరూ వచ్చి, నేను అప్పుడు ప్రెగ్నెన్సీ సార్, నేను అప్పుడు ప్రెగ్నెన్సీగా ఉండగా నాకు బాగు పుట్టిన తర్వాత 3 నెలలు ముందు సాగేసి బాగు పుట్టిన తర్వాత 6000 అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కొడుకు 7 సంవత్సరం వస్తుంది, రూపాయి పెరగలేదు సార్. ఈ రోజులోని 200 కూడా కూలీ చేసే ఉంటే కనుక మేము వెళ్ళిపోతామండి ఇక్కడ నుంచి. ఈ టైంలో కూడా అంత కరోనా వచ్చినా ఏమొచ్చినా 200 కూలీ ఎవరు చేస్తారు సార్? ఈ రోజుల్లో ఇక్కడ మాకు ఇచ్చిన 200కి నెలసార్లు వెళ్ళాలి వెనకాతలు పడాలి. మేము నెల అయ్యేసరికి మాకు జీతం ఇవ్వండి, మాకు జీతం ఇవ్వండి అని అలాగ కంటున్నాం. 4 నెలలు అయ్యింది, ఇల్లు సామాన్లు అంతా బయట పడేసి ఇల్లు తాళాలేసి పిల్లలకు 3 పూటలు తినిపించే ప్రయత్నంలో ఒక్క పూట పస్తులో ఉండి వాళ్ళకి 2 పూటలు పెడుతున్నాం అన్నాం. ఆ ఒక్క పూట కూడా గడవట్లేదు. మాకి ఎక్కడొచ్చి అప్పుల్లో కాసుకొని ఉంటున్నారో తెలియట్లేదు అని ఇక్కడే దాక్కుని పోతున్నాం.